ఈ గుడి పుట్టనలకి మొన్న రానియలేదు ఇప్పుడు మనకు రావడానికి కొంత స్కోప్ ఉంది నరేష్ని కూడా అడుగుదాం నరేష్ ఇవన్నీ పగలగొట్టిరు ప్రగతి భవన్ గోడలు కాదు కానీ ప్రగతి భవన్ కంచెలు ఇనుప కంచెలు బద్దలు కొట్టిరు ఏమనిపిస్తుంది చాలా సంతోషకరం ఈరోజు ఈ మట్టి నిజంగా ఇది ప్రగతి భవన్ కంచెల మట్టిది కింద పునాదులన్నీ పిగిలి చేసిరు కంచెలు తీసేసిరు పునాదులు తీసేసిరు నిజంగా ఈరోజు చాలా శుభ పరిణామం ఈరోజు వాహనదారులు కూడా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కూడా వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు రేపు ఇది అందరిలో రేపటి నుంచి మాకు ట్రాఫిక్ కష్టాలు ఉండవు ఈ దొర అహంకార పాలనలో మేము ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాం కానీ రేపటి నుంచి ఆ బాధలు ఉండవని పోయే వచ్చే పోయే వాహనాలు వాళ్ళు కూడా చెప్తున్నారు నిజంగా ఈ దొర గడి నుంచి ఈ సంకెళ్లను ఈరోజు తెలంగాణ తల్లి సంకెళ్లను తెంచినట్టుగా ఉంది ఈరోజు ఈ గడిలను 12 ఫీట్ల ఎత్తైన ఈ యొక్క గడిని ఈరోజు రేవంత్ రెడ్డి బద్దలు కొట్టడం నిజంగా రేవంత్ రెడ్డి అనే మనిషి ఒక దేవుని రూపంలో మాకు వచ్చినట్టుగా మేము భావిస్తున్నాము చూడండి అందరూ ఎంత సంతోషంగా మిఠాయిలు పంచుకుంటున్నారు ఎంత మిఠాయిలు పంచుకుంటున్నారో చూడండి ఈ యొక్క గడిల చాలా సంతోషంగా మిఠాయిలు పంచుకోండి పంచుకుంటున్నారు నిజంగా ఒక దొరని తరిమి కొట్టి దరిద్రమంది రేపటి నుంచి అంత తిరగొచ్చు రేపటి నుంచి చాలా సులువుగా ఇక్కడ నుంచి వాహనాలు చూడొచ్చు కంచె పగల కొట్టిన కంచె చూడొచ్చు ఇదే ఇనుప కంచె ఇదంతా చూడొచ్చు ఎంత ఉచ్చుకపోతాయి ఎందుకండి ఇనుప కంచెలు డబ్బులు పొక్క ఇది రోడ్డును ఆక్రమించి తెలంగాణ ప్రజల్ని ఎన్నో విధాలుగా నాశనం చేసిన దుర్మార్గుని అంతం చేసిన రోడ్డునే కబ్జా ముఖ్యమంత్రి కబ్జా చేసిండ గతంలో ఈరోజు ఇవన్నీ తెలంగాణ ప్రజల సొమ్ము ఇది మాజీ సీఎం కంచ ఈ తెలంగాణ సొమ్ము యొక్క ప్రజాధనాన్ని వృధా చేసిన ద్వారా ప్రజాధనాన్ని ఇగో ఇనుప కంచెలను తొక్కుతున్నాం కేసీఆర్ ఇనుప కంచెల్ని బద్దలు కొట్టినాం ఇది నిరుద్యోగుల విజయం ఇది నిరుద్యోగుల విజయం అని భావిస్తున్నాము తెలంగాణ దొర యొక్క కంచెని బద్దలు కొట్టిన రోజు ఈరోజు ఈరోజు అదే ఇనుప కంచెని బద్దలు కొట్టిన రోజు ఈరోజు ఈరోజు సగర్వంగా ఒక నిరుద్యోగిగా చెప్తున్నాను ఈరోజు కేసీఆర్ పాలన యొక్క కంచెను బద్దలు కొట్టినాము ఈరోజు నిజంగా చాలా గర్వంగా కంచెని బాధిండో అదే కంచెని బద్దలు కొట్టి అదే కంచె మీద ఒక నిరుద్యోగి నిలబడుతున్నాడంటే నిరుద్యోగుల విజయం ఇది నిరుద్యోగుల విజయం నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఒక నిరుద్యోగం తలుచుకుంటే దేన్నైనా సుసాధ్యాన్ని ససాధ్యం చేసేవాడు రైట్ నేను ఇస్తాను నేను ఒక్కటి కాదు కొంచెం అందరికి నమస్తే నమస్తే ఇదే ఇంకో కొంచెం ఇస్తే అందరికి పంచాలి ఈరోజు చూడొచ్చు చాలామంది ఎంతో ఆనందంగా స్వీట్లు పంచుకుంటున్నారు నిజంగా ఇంతటి ఆనందం మనం స్వతంత్రం వచ్చిన రోజు కూడా ఇంత ఆనందం ఇదంతా కాంజేడి మన కెమెరా ఈ కంచెలన్నీ చూడొచ్చు ఇనుప కంచెల మీద మైపాల్ యాదవ్ ఇనుప కంచెల మీద డాక్టర్ మైపాల్ యాదవ్ మళ్ళీ మా జోలికి వస్తారా?